మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఖైదీకి ముందు ఖైదీ తర్వాత అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు చిరంజీవి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ఖైదీ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో లెవెల్కి తీసుకెళ్లింది చిరంజీవికి స్టార్ ఇమేజ్ని కట్టబెట్టింది తొలుత కోదండరామిరెడ్డి గారు ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణతో చేద్దామనుకున్నాడు కానీ ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసే అలవాటున్న కృష్ణ గారు ఈ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేదు దీనితో అప్పటికే చిరంజీవితో న్యాయం కావాలి అభిలాష మరియు కిరాయి రౌడీలు వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్న చిరంజీవితో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ సినిమా కథ ఆయనకి చెప్పాడు వెంటనే నచ్చి ఆ సినిమాని చేసి కెరీర్నే మార్చేసుకున్నాడు మన మెగాస్టార్ వీళ్ళిద్దరి కలయికలో ఆ తర్వాత దాదాపుగా ఇరవై మూడు సినిమాలు వచ్చాయి వీటిలో తొంభై శాతం సినిమాలన్నీ హిట్లే కానీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొమ్మిదవ సినిమా రుస్తుం మాత్రం ఫ్లాప్ అయింది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పోకిరి మూవీ స్టోరీ తరహాలోనే హీరో ప్రారంభం మొత్తం రౌడీలా ఉంటాడు క్లైమాక్స్లో పోలీస్గా దర్శనమిస్తాడు స్టోరీ పాయింట్ అద్భుతంగా ఉన్నప్పటికే కథ మరియు కథనం బోరింగ్ గా ఉండడం వల్ల ఈ సినిమా అప్పట్లో ఆడలేదు అయితే ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి తెగ వైరల్ గా మారింది చిరంజీవి గారికి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ ఫోటో షూటింగ్ బ్రేక్ సమయంలో రామిరెడ్డి గారితో కలిసి చిరంజీవి సిగరెట్ కాలుస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది వీరిద్దరి మధ్యలో హీరోయిన్ ఓర్వశి కూడా ఆశ్చర్యపోయి చిరంజీవి వైపు ఎలా చూస్తుందో చూడండి ప్రస్తుతం అయితే చిరంజీవి గారు సిగరెట్ మానేశాడు కానీ కుర్రతనంలో మాత్రం బాగా తాగేవాడట ఇక మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ శరా వేగంగా సాగుతోంది చాలా కాలం తర్వాత చిరంజీవి ఎంటర్టైన్మెంట్తో కూడిన మాస్ మసాలా మూవీ చేస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ టీజర్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సంక్రాంతి కానుగా విడుదల అవబోతున్న ఈ సినిమా అభిమానులకు ఎలా అలరించబోతుందో చూడాలి ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్నాడు అన్నయ్య చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే ఇందులో కూడా రవితేజ చిరంజీవికి తమ్ముడుగా నటిస్తున్నాడు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత తన అభిమాన హీరోతో నటిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందంటూ రవితేజ ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఖైదీకి ముందు ఖైదీ తర్వాత అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు చిరంజీవి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నటించినప్పటికీ ఖైదీ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో లెవెల్కి తీసుకెళ్లింది చిరంజీవికి స్టార్ ఇమేజ్ని కట్టుబెట్టింది తొలుత కోదండరామిరెడ్డి గారు ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణతో చేద్దామనుకున్నాడు కానీ ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసే అలవాటున్న కృష్ణ గారు ఈ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేదు దీనితో అప్పటికే చిరంజీవితో న్యాయం కావాలి అభిలాష మరియు కిరాయి రౌడీలు వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్న చిరంజీవితో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ సినిమా కథ ఆయనకి చెప్పాడు వెంటనే నచ్చి ఆ సినిమాని చేసి కెరీర్నే మార్చేసుకున్నాడు మన మెగాస్టార్ వీళ్ళిద్దరి కలయికలో ఆ తర్వాత దాదాపుగా ఇరవై మూడు సినిమాలు వచ్చాయి వీటిలో తొంభై శాతం సినిమాలన్నీ హిట్లే కానీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొమ్మిదవ సినిమా రుస్తుం మాత్రం ఫ్లాప్ అయింది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పోకిరి మూవీ స్టోరీ తరహాలోనే హీరో ప్రారంభం మొత్తం రౌడీలా ఉంటాడు క్లైమాక్స్లో పోలీస్గా దర్శనమిస్తాడు స్టోరీ పాయింట్ అద్భుతంగా ఉన్నప్పటికే కథ మరియు కథనం బోరింగ్ గా ఉండడం వల్ల ఈ సినిమా అప్పట్లో ఆడలేదు అయితే ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి తెగ వైరల్గా మారింది చిరంజీవి గారికి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ ఫోటో షూటింగ్ బ్రేక్ సమయంలో కోందండ రామిరెడ్డి గారితో కలిసి చిరంజీవి సిగరెట్ కాలుస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా మారింది వీరిద్దరి మధ్యలో హీరోయిన్ ఓర్వశి కూడా ఆశ్చర్యపోయి చిరంజీవి వైపు ఎలా చూస్తుందో చూడండి ప్రస్తుతం అయితే చిరంజీవి గారు సిగరెట్ మానేశాడు కానీ కుర్రతనంలో మాత్రం బాగా తాగేవాడట ఇక మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సరా వేగంగా సాగుతోంది చాలా కాలం తర్వాత చిరంజీవి ఎంటర్టైన్మెంట్తో కూడిన మాస్ మసాలా మూవీ చేస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సంక్రాంతి కానుక విడుదల అవబోతున్న ఈ సినిమా అభిమానులకు ఎలా అలరించబోతుందో చూడాలి ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్నాడు అన్నయ్య చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే ఇందులో కూడా రవితేజ చిరంజీవికి తమ్ముడుగా నటిస్తున్నాడు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత తన అభిమాన హీరోతో నటిస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందంటూ రవితేజ ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు